హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అమ్మ చేతి అభిరుచి. ఈరోజు మనం బెండకాయ వెల్లుల్లి కారాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బెండకాయలతో చేసే కర్రీని కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కానీ ఈ బెండకాయల వల్ల చాలా ఉపయోగాలున్నాయి. వీటిని తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బరువు తగ్గాలి అనే వారికి కూడా బెండకాయలు చాలా బాగా ఉపయోగపడతాయి. బెండకాయల్లో ఉండే జిగురు మోకాళ్లకు ఉపయోగపడుతుంది. ఇలా బెండకాయల వల్ల అనేక ఉపయోగాలున్నాయి. ఇప్పుడు బెండకాయ వెల్లుల్లి కారాన్ని ఎలా చేయాలో చూసేద్దాం. బెండకాయల్ని ఇలా మీడియం సైజ్ ముక్కల్లా కోసుకుని గ్యాస్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ ని వేసుకోవాలి. ఓయ్ ఏంది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఆల్రెడీ ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకున్నా. ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత బెండకాయ ముక్కల్ని ఇందులో వేసి మంట లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా కదుపుతూ వేయించుకోవాలి. బెండకాయ ముక్కల్ని కోసుకునేటప్పుడు మరీ పెద్దగా కోసుకోకండి, మీడియం సైజులో కోసుకుంటే బాగుంటుంది. మరీ చిన్న ముక్కలుగా కోసుకోవడం వల్ల ఇలా నూనెలో ఫ్రై అయ్యేటప్పుడు త్వరగా మాడిపోతాయి. చూసారు కదా వీడియోలో, ఇవి బాగా వేగాయి. ఇప్పుడు వీటిని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఈ విధంగా వేయించుకుంటే చాలు, ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని పల్లీలను తీసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఇలా కదుపుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదా, కాసేపటికి కలర్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇవి బాగా కలర్ వచ్చాయి. చూసారు కదా, పల్లీలు అనేవి వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా బెండకాయ ముక్కలు తీసి పెట్టుకున్న ప్లేట్లోనే వేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఒక రెమ్మ కరివేపాకును తీసుకుని అదే ఆయిల్లో వేయించుకుందాం. ఇలా వీటిని కూడా వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో 9 లేదా 10 వెల్లుల్లి పాయల్ని ఇలా ఒలిచి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా కారాన్ని కూడా వేయాలి. వీటన్నిటిని మనం కర్రీ ఎంతైతే వండుకుంటామో దానికి సరిపాటుగా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా పేస్ట్ కింద చేసుకుందాం. చూసారు కదా, మెత్తగా పేస్ట్ కింద అయ్యాయి కదా. ఇప్పుడు బెండకాయ ముక్కలు పల్లీల్లో ఈ పేస్ట్ని తీసుకుని కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఇలా కుదరనట్లయితే చేత్తో కూడా కలుపుకోవచ్చు. మరీ గట్టిగా కాకుండా స్మూత్గా కలపండి. బెండకాయల వల్ల నాడీ వ్యవస్థ కూడా చురుగ్గా పనిచేస్తుంది. చూసారు కదా, ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయలు తినని వారు కూడా ఖచ్చితంగా ఈ కర్రీని అయితే తింటారు, ఎందుకంటే ఇందులో జిగురు అనేది కూడా ఉండదు, అసలు తెలియదు కూడా. చాలా క్రిస్పీగా ఉంటాయి. చారు లేదా పప్పు చారు, వీటిలో కూడా ఈ కర్రీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది.